హై లవ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ రవి. ఈరోజు ట్రిపుల్ ఇంటిగ్రేషన్లో ఎక్స్ వై జెడ్ని సాల్వ్ చేయాలి. ఎలాగ? చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. ఇలాంటి సమ్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ 5 యూనిట్ సంబంధించిన మోస్ట్ ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ ఉన్నాయి. సో క్లిక్ చేయండి, మంచి మార్క్స్ సాధించండి స్టూడెంట్స్. ఓకే, సంబంధించి చాలా ఈజీగా చెప్తాను, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి స్టూడెంట్స్. ఓకే, సో ఇలాగ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సో ఫస్ట్ గమనించండి, ఇక్కడ డిఎక్స్ ఉంది కాబట్టి నేను ఎక్స్కి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నాను. సో అంటే ఈ రెండు మనకి ఏమి మారో యాస్ వేసేసుకోండి. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1. ఓకే, ఈ వై జెడ్ అలానే ఉంటుంది. నెక్స్ట్ డివై అండ్ డిజెడ్, ఈ రెండు యాసెస్ ఉంటాయి. కేవలం ఏంటి అంటే ఇంటిగ్రేషన్ ఎక్స్ డిఎక్స్కి మాత్రం అప్లై చేయాలి. ఏంటి? ఇంటిగ్రేషన్ ఎక్స్ డిఎక్స్కి అప్లై చేసుకోవాలి. ఫార్ములా ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ డిఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1/(n+1+c). సో అది ఫార్ములా. అంటే దీని పైన ఏముంది? 1 అన్నట్టు. అలా 1 ఉంటే ఇంకొక 1 యాడ్ చేసుకోండి, 2/2, ఇలా 1, 0. వీటి లిమిట్స్ వేసుకోను. సో వీటి లిమిట్స్ ఏంటి? ఈ 1 ఎక్స్లో వేసుకోండి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1, అండ్ వైజెడ్ అండ్ డివై టీజెడ్ సేమ్ వేసుకున్నాను. ఇప్పుడు లిమిట్స్ ఈ 1 అనేది ఈ ఎక్స్లో వేసుకుంటున్నాను, అప్పుడు ఏమొస్తుంది? 1² అంటే ఎంత? 1. నెక్స్ట్ ఈ లిమిట్స్ వేసుకోవాలి, మైనస్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఈ 0 అనేది ఎక్స్లో వేసుకుంటే 0/2 ఇలా ఉంటుంది. 1 - 0 అంటే ఎంత? 1 కదా, రైట్? అంటే 0 తీసేసాం, 1/2 మాత్రం మిగిలింది మనకి. ఈ 1/2 బయట వేసేసుకోవాలి, ఎందుకంటే కాన్స్టెంట్స్తో సమానము. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. కాబట్టి ఈ 1/2 బయట వేసుకుంటే ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1. ఇప్పుడు మనము డివైకి అప్లై చేస్తున్నాము, డిజెడ్ యాసే ఉంచుకుంటున్నాం. డిజెడ్ అదిగోండి, ఈ ఇంటిగ్రేషన్ ఉంచాను, 1/2 మనం బయట తీసుకున్నాము. మనకి ఏమి మిగులుతాయి ఇప్పుడు? మనకి వై, జెడ్. జెడ్కి మనం ఇంటిగ్రేషన్ అప్లై చేయట్లేదు కాబట్టి ఆ జెడ్ని ఇక్కడ యాసెస్ వేసేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు వైకి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది? వైకి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది? పవర్ ఏముంది? 1 కదా, ఇంకొక 1 యాడ్ చేసుకోండి, అంటే y² / 2 ఇలా వస్తుంది. y² / 2 వస్తుంది. లిమిట్స్ ఏమున్నాయి? 0 to 1 కాబట్టి 0 to 1 లిమిట్స్. ఓకే, సో జెడ్కి ఇంటిగ్రేషన్ చేసే ముందు ఈ లిమిట్స్ని సాల్వ్ చేసుకోవాలి. అంటే ఈజ్ ఈక్వల్స్ టు 1/2 0 to 1 లిమిట్స్ వేసుకున్నాను. అండ్ డిజెడ్ ఏంటి? డిజెడ్ అండ్ జెడ్ వేసుకున్నాను. ఈ 1 వైలో వేసుకోండి, అంటే 1² ఎంత? 1/2. 0 మనం వేసుకుంటలేదు, ఎందుకంటే వైలో వేసుకుంటే 0 అవుతుంది కాబట్టి వేసుకుంటలేదు, 1/2 వచ్చింది. ఈ 1/2 బయట తీసుకోండి, 2 × 2 = 4, 1 × 1 = 1, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 1 జెడ్ డిజెడ్. సేమ్ అంతే, ఇంటిగ్రేషన్ ఆఫ్ జెడ్కి అప్లై చేస్తే ఏమొస్తుంది మనకి? సింపుల్గా ఏమొస్తుంది అంటే చూడండి, 1/4 ఏమొస్తుంది అంటే z² / 2, 1/0 వస్తుంది, 1 to 0 వస్తుంది. చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ జెడ్కి అప్లై చేస్తే వచ్చి నాకు z² / 2. ఎలాగంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ వైకి అప్లై చేస్తే ఏమొస్తుంది చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ వైకి ఓన్లీ వైకి అప్లై చేస్తే వచ్చింది y² / 2. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్కి అప్లై చేస్తే ఏమొస్తుంది? x² / 2. అలాగా సో ఇంటిగ్రేషన్ ఆఫ్ జెడ్కి అప్లై చేస్తే ఏమొచ్చింది మనకి? z² / 2 వచ్చింది. సో ఇప్పుడు ఈ జెడ్లో 1 వేసుకోండి, ఈ 1/4 యాస్టిజ్ వేసుకున్నాను. ఈ 1 జెడ్లో వేసుకుంటే 1² అని ఎంత? 1/2. 0 మనం వేసుకునే అవసరం లేదు. సో జెడ్లో 0 వేసుకుంటే మొత్తం 0 అయిపోతుంది కాబట్టి అవసరం లేదు, ఇలా వచ్చింది. సో 2 × 4 ఎంత? 8. 1 × 1 ఎంత? 1/8, ఇలా వచ్చింది. సో ఐ హోప్ ఈ సమ్ మీకు చాలా
సింపుల్గా మీకు అర్థమనుకుంటున్నాను స్టూడెంట్స్. సో ఈ సమ్ మీకు నచ్చితే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.